ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్ కు ఐపీఎల్లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. అయితే 2 కోట్ల బేస్ ప్రైస్ తో వెరన్లోకి వచ్చిన మ్యాక్స్వెల్ ను కొనుగోలు చేయడం కోసం ఫ్రాంచైజీలు మేమంటే మేమంటూ తెగ పోటీలు పడిపోయాయి. ముఖ్యంగా బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి ఎక్కువ డబ్బులు ఉంది కాబట్టి బెంగళూరు జట్టే మ్యాక్స్వెల్ ని కొనుగోలు చేసింది 14.2 కోట్ల రూపాయలకి. అయితే ఇక్కడ కనుక మనం చూసినట్టయితే వేలల్లో మ్యాక్స్ ను దక్కించుకోవడానికి ఆర్సీబీ జట్టు ముందు నుంచి ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకొచ్చింది. అందుకు సంబంధించి ఒక వీడియోను ఆర్సీబీ బోల్డ్ డైరీస్ పేరిట సోమవారం ట్విట్టర్ లో అభిమానులతో పంచుకుంది. అందులో ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హసన్ మాట్లాడుతూ వేలంలో చెన్నై నుంచి తమకు ఎదురయ్యే పోటీని ముందే పసిగట్టాము అని చెప్పాడు. అంతేకాకుండా మిడిల్ ఆర్డర్ లో మ్యాక్స్వెల్ ఎంత ఉప్పు అయిన ఆటగాడో అందరికీ తెలిసిందే. 10-15 ఓవర్ల మధ్య అతడు బ్యాట్ తో బౌండరీలు మోత ముగించేస్తాడు. అంతేకాదు బంతిలోనూ తనకు జట్టులో ఉపయోగపడతాడు. 2014 నుంచి అతను సగటు 28 స్ట్రైక్ రేట్ 161.5గా ఉంది. అయితే టాప్ 6 ఆటగాళ్లలో ఇలాంటి ఆటగాడు ఒకరు అవసరం. అయితే వేలంలో మ్యాక్స్ ని చేజెక్కించుకునే విషయంలో చెన్నై నుంచి గట్టి పోటీ ఉంటుందని మేము ఊహించాం. అందుకు ముందే సిద్ధమయ్యా, ప్రణాళిక ప్రకారమే భారీ ధరకు కొనుగోలు చేశాం అని అతను తెలిపాడు. అయితే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హక్ ఈ వీడియోపై స్పందించాడు. మ్యాక్స్ ని కొనుగోలు చేయడం పెద్ద రిస్క్ అని పేర్కొన్నాడు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా గత సంవత్సరంతో పాటుగా అంతకు మునుపు కూడా ఐపీఎల్ కు సంబంధించి మ్యాక్స్వెల్ కు పెద్దగా రికార్డ్ ఏం లేదు. కానీ ఈసారి మరి అంచనాలకు రీచ్ అవుతాడో లేదో తెలియాల్సి ఉంది. కాకపోతే క్రికెట్ ప్రపంచంలో మాత్రం గ్లెన్ మ్యాక్స్వెల్ కు విపరీతమైన బజ్ ఉందని చెప్పుకోవచ్చు.